మేడే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం పతాకాన్ని మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. కార్మిక సోదరి సోదరీమణులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ కార్మికులకు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన గొప్ప రోజే మేడే అన్నారు. జాతి నిర్మాణంలో నాగరికత వికాసంలో కార్మికుల చెమట రక్తం కలిసి ఉన్నాయన్నారు. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ నావనకు ఇంధనం లాంటిదని కార్మికులకు ఏ సమయంలోనైనా ఏ అవసరం ఉన్నా నాకు చేతనైన సహాయం తక్షణం ఆలోచించకుండా చేస్తారని తెలిపారు. కరోనా విజృంభిస్తుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని, మాస్కులు తప్పకుండా ధరించి తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ టీకా ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించిన సందర్భంగా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు పైబడిన వారు టీకా వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేబీ ట్యాక్సీ సెక్టర్ రాష్ట్ర అధ్యక్షులు నగేష్ కుమార్, ట్యాక్సీ సెక్టర్ విభాగం నాయకులు వీరయ్య, దుర్గయ్య దయారెడ్డి, సద్ది సురేష్ రెడ్డి, యూనిస్ పాష తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరు కార్మిక సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొన్న టాక్సీ డ్రైవర్లు ఈ కరోనా వలన ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అది చూసి వాళ్ళకు రోడ్ ట్యాక్స్ కూడా మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనము ప్రతి ఒక్క ఇష్యూలలో కార్మికులు, వలస కార్మికులు ఊర్లలోకి వెళ్ళాలంటే కూడా సొంత ఖర్చులతో, సొంత నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో వాళ్ళని ట్రైన్లో సమకూర్చి వాళ్ళని స్వస్థలాలకు పంపించింది. అదేవిధంగా 1500 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రేషన్ బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అందరికీ కూడా ఉచితంగా టీకా వేయడం వల్ల కూడా ఎంతోమంది కార్మికులు లబ్ధి చెందే అవకాశం ఉంది.